ఏపీలో టీకా మహోత్సవ ఫ్లాప్ అయింది మహోత్సవం నిర్వహించమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పంపాల్సిన వ్యాక్సిన్ డోసులను మాత్రం పంపలేదు రోజుకు ఆరు లక్షల మందికి టీకా డోసులను వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో మహోత్సవం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది తొలి రోజునే మెజార్టీ జిల్లాలు టీకా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి టీకా మహోత్సవ్ కార్యక్రమానికి ఏపీ సర్కార్ భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఇరవై నాలుగు లక్షల మందికి అంటే రోజుకు ఆరు లక్షల చొప్పున టీకాలను పంపిణీ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది ఈ మేరకు అర్బన్ ప్రాంతాల్లో రెండు లక్షల టీకాలు రూరల్ ప్రాంతాల్లో నాలుగు లక్షల మందికి టీకాలు పంపిణీ చేయాలని భావించింది అయితే తొలి రోజునే ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది రాష్ట్రంలో పదమూడు జిల్లాలుంటే మెజార్టీ జిల్లాల్లో టీకా పంపిణీ కార్యక్రమం తూతూ మంత్రంగానే జరిగింది ఇక విశాఖ ప్రకాశం అనంతపురం వంటి జిల్లాల్లో టీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు టీకా మహోత్సవ్ కార్యక్రమం ప్రారంభించే నాటికి రాష్ట్రంలో కేవలం లక్షలోపు డోసులు మాత్రమే ఉన్నాయి విశాఖ జిల్లాలో అయితే కేవలం ఐదు వందల డోసులు మాత్రమే ఉన్నాయి ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లో కూడా కరోనా టీకా డోసుల నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఈ మేరకు రాష్ట్రంలో టీకా డోసులు నిండుకుంటున్నాయని వెంటనే ఇరవై ఐదు లక్షల డోసులు పంపాలని కోరుతూ స్వయంగా సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు మొత్తంగా పదమూడు జిల్లాల్లోనూ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి నో స్టాక్ బోర్డులు తగిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు సుమారు ముప్పై తొమ్మిది లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి టీకా మహోత్సవ్ అనే కాకుండా రెగ్యులర్ గా టీకాలు వేయాలన్నా జిల్లాల్లో వ్యాక్సిన్లు సిద్ధంగా లేవు దీంతో వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి రెండో డోస్ వేయించుకోవాల్సిన వారికి టీకాలు పంపిణీ చేయలేకుంటే మొదటి డోస్ విఫలమవుతుందని దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో కేంద్రం వీలైనంత త్వరగా టీకా డోసులు పంపాలని ఒత్తిడి పెంచుతోంది ప్రభుత్వం అయితే కేంద్రం విధించిన గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రణాళికతో టీకా పంపిణీ చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచేయడం మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా టీకా పంపిణీకి ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తలెత్తాయనేది ఓ వాదన కేంద్రం విధి విధానాల మేరకు వెళ్లి ఉంటే బాగుండేదనే చర్చ జరుగుతోంది ఇవాళ కాకుండా రేపైనా అందరికీ టీకా వేయాల్సిందేనని ఏపీ సర్కార్ చెబుతోంది తాము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన కేంద్రం నుంచి టీకా డోసులు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు